ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఆంధ్రప్రదేశ్లో స్థానిక అల్లూరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి పండుగగా నిర్వహించి గిరిజనులకు వరాల జల్లు కురిపిస్తారు. కానీ ఈ ఏడాది తుపాను కారణంగా ముఖ్యమంత్రి పర్యటన రద్దు కాగా రాష్ట్ర మంత్రులు అమర్నాథ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్నదుర, ఎస్టీ కమిషనర్ రవిబాబు, స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు ఎమ్మెల్యే పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర అధికారులు, స్థానిక జిల్లా అధికారులు తూతూ మంత్రంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారుల విలాసాలకు వ్యక్తిగత ప్రయోజన ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారే తప్ప గిరిజనుల మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు గాలికి వదిలేసి స్వప్రయోజనాల కోసం అధికారులు ఆర్భాటాలు చేస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులు చిత్తశుద్దితో గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, గిరిజన ప్రాంత మౌలిక వసతులను మెరుగుపరచాలని కోరుతున్నారు. వారికి మరుగత ఉండాలి, వారి హక్కులకు పరిరక్షణ ఉండాలనే ఆలోచనతో ఆ రోజు నిర్ణయం చేసుకున్నారు. దాన్ని మనం 1992 నుంచి సుమారు 10 సంవత్సరాలు అన్ని కూడా వివిధ దేశాలు తిరిగి 140 దేశాల్లోనూ పెద్దలందరూ కూడా కలిసి గిరిజన యొక్క బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఈ ఆది మానవులు, ఈ ఆదివాసులు జీవన స్థితిగతులు ఎలా ఉన్నవి, వారి పరిస్థితులు ఎలా ఉన్నవి, వారి జీవితం ఎలా పడుతుందని అనేక విధాలుగా అధ్యయనం చేసి అప్పటి నుంచి మనం 1994 నుంచి మరి 2014 వరకు ఆదివాసులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రపంచవ్యాప్తంగాని ఆలోచన చేసుకొని పండుగను జరుపుకోవడం అనేది చాలా చాలా వాతావరణం మనకి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ ప్రాంతాన్ని మన గురించి మనకు తోచిన రీతిలో అలంకరించుకుని మీ అందరి యొక్క సహకారంతో ఇప్పటి వరకు సభా కార్యక్రమాలు సాధారణంగా నడుచుకుంటూ వచ్చాను. చక్కని ప్రాంతం కొండ కోణంలో మనం పాడేరులో జరుపుకుంటూ ఉన్నాం. మీరంతా ఇంత చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి మన ముఖ్యమంత్రి వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు మీరందరూ అనుభవిస్తున్నారని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 30 పరిచయ కార్యక్రమాలని వారు మన కోసం అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక, వసతి దీవెన, విద్యా దీవెన, అన్ని పాఠశాలలో నాడు నేడు దాంతో మొదలు పెట్టుకుని మీరు ఈ యొక్క జీవనోపాధి పొందడానికి మీకు అతి సమీపంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని క్రమబద్ధీకరించుకుంటూ దానిపై మీ హక్కుల్ని ఒకసారి ఫస్ట్ మేము చేశాం. అప్పుడు మేము చేసి చాలా చేశామని మేము అంటున్నాం. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొకసారి ఆదేశాలు ఇచ్చి ఇంకా అర్హులైన పిటిషన్స్ని ఒకసారి విచారణ చేసి ఇచ్చేదంగా చూడండి అని చెప్పినప్పుడు మేము అనుకున్నాం చాలా పెద్ద కార్యక్రమం, దీన్ని మేము చేయగలుగుతామని. కానీ వారి సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు మొత్తం ట్రావెల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ స్థాయిలో వారి సమాయత్తమే మన ప్రాంతానికి వస్తే అల్లూరి సీతారామరాజు గారి ప్రధాన అనుచరులుగా
ఏదైతే భూమి మీద అడవితల్ల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ఎంతో మంది గిరిజనుల్ని బ్రిటిష్ వారు ఈరోజు బానిసలుగా చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరూ కూడా మన గురించి పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప పోరాట యోధులు అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మనందరం కూడా నివాళులు అర్పించుకోవడం మనందరి బాధ్యత వాళ్ళందరి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి పేద పట్టాల కోసం పేద వ్యవసాయం చేసినటువంటి గిరి పోరాటం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,20,000 మందికి ఈరోజు 3,20,000 ఎకరాలకు సంబంధించి ఈరోజు పేద వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హక్కు కల్పించినటువంటి ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 75 ఏళ్ల స్వాతంత్ర్యం ఆజాదిక అమృత్ మహోత్సవం ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ఈరోజు స్వాతంత్ర సమర యోధుల్ని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరినీ కూడా స్మరించి వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని మనందరిలో కూడా నింపి వాళ్ళ యొక్క విగ్రహం